ఆయన తపస్సుకి ఫలితం ఈవిడ, ఈవిడ పుణ్యాలు నోముల పంట ఆయన. గర్వకర్ణ కరుయ్యలా ఉద్ధరించుకుంటున్నారండి. నిజంగా అనిపించుకోగలగాలి దాంపత్యం అంటే తప్ప, దాంపత్యం అంటే ఆవిడ పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉన్నాడు, అవన్నీ కాదు దాంపత్యం. గృహస్థాశ్రమంలో ప్రవేశించేవాడు ఏది చూసి చేసుకున్నాడు, నీ గుణముల యందు అనురక్త అయినది. అంటే కర్దమ ప్రజాపతి ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. ఆవిడ తండ్రి గారు చెప్పలేదు ఆయన గురించి. కర్దమ ప్రజాపతి చెప్తున్నాడు, ఆయన అన్నాడు, అనగా నీ చేత అనన్యదత్తముగ ప్రతిష్ఠితంబైన ఈ తీగబోడి కమనీయ రూప రేఖా విలాసంబులమానిత లక్ష్మీ సమానయగుచు ఒకనాటి రాత్రియందుడురాజ చంద్రికా ధవళిత నిజసౌధ తలమునందు మహిత రణన్మణి మంజీర శోభిత చరణియై నిజసఖీ సహిత యగుచు కందుక క్రీడ చరియింప గగనమందు వర విమానస్థుడగుచు విశ్వావసుండు నాగధనరిన గంధర్వ నాయకుండు తరుణి చూచి విమోహి అయి ధరణి పడియే. నీ కూతురు యొక్క సౌందర్యం ఏమిటో నాకు తెలిసాయా. ఒకనాటి రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుండగా నీ కుమార్తె కాళ్ళకి అందెలు పెట్టుకుని అంతఃపురం దగ్గర ఉన్నటువంటి సరోవరంలో, అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో తన చెలికత్తెలతో కలిసి ఆడుకుంటోంది. ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ పిల్ల అక్కడ నిలబడి తన కాలితో భూమిని ఇలా రాస్తోంది. రాస్తుంటే ఆ పైనుంచి గంధర్వుడు ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి గంధర్వుడు విశ్వావసుడు ఆ విమానంలోంచి పిల్లని చూశాడు. చూసి ఎంత బాగుందో అనుకోలేదు, ఈ పిల్ల అందం చూసి పైన విమానం నుంచి స్పృహ తప్పి భూమి మీద పడిపోయాడు. అంత అందగత్తయ్యా, నీ కూతురు నువ్వు ఈ సంఘటన చెప్పలేదు, దాచావు. ఎందుకు దాచావు? బాహ్య సౌందర్యాన్ని చెప్పకూడదు కనుక దాచావు. కానీ నేను చెప్తున్నాను, అంతటి సౌందర్య రాశి, ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? లక్ష్మీదేవి అనుగ్రహం చేత వచ్చింది. ఎందుకని? ఈ మాట ఎందుకు అనాలండి? అంటే కన్యాదానం చేసేటప్పుడు ఆడపిల్లని లక్ష్మిగా చూస్తారు. లక్ష్మిగా చూసి తామర పువ్వులో తీసుకొస్తున్నామని బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తారు మేనమామలు. మేము ఎప్పుడూ మా మేనకోడలను ఆ దుష్ట దృష్టితో చూడలేదు, లక్ష్మిగా చూశామని తీసుకొస్తారు. అందుకని బట్టలు పెట్టి పంపిస్తారు ఆ మేనమామలకి. ఆ మేనమామలు తీసుకొచ్చి కూర్చోబెడితే కన్యాదాత వరుడి యందు నారాయణుణ్ణి చూసి తాను తరించిపోతాడు. తరించిపోయి పళ్ళెంలో వరుడి యొక్క కాళ్ళు పెట్టి తన భార్య నీళ్లు పోస్తుంటే తాను కాళ్ళు కడిగినటువంటి రోజున తన జన్మ సాఫల్యం, నారాయణుడి యొక్క కాళ్ళు కడిగి తజ్జలములను తన శిరస్సు మీద ప్రోక్షణం చేసుకునేటటువంటి మహాభాగ్యము ఎవరి వల్ల కలుగుతుంది? ఆడపిల్ల వల్ల కలుగుతుంది తండ్రికి. అందుచేత నీ కుమార్తె అంతటి సౌందర్య రాశి. నేను ఒక్క మాట చెప్పనా మహానుభావ స్వయంభూమనువు, ఎవరికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగిందో వారు మాత్రమే నీ కుమార్తెని చేపట్టగలరు. నేను చేపట్టి నా గుణములను విని నీ కుమార్తె నాకు భార్య కావడం కాదు, నాయందు లక్ష్మీదేవి ప్రసన్నురాలైనది, అందుకే నాకు ఇటువంటి భార్యనిచ్చినది. ఈ మాట ఎవరు అనగలరో తెలుసా అండి? శంకరాచార్యులు వారు అంటారు, కళాభ్యాం చూడాలంకృత శిశికలాభ్యాం విజిత పప్ఫలాభ్యాం. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే, అబ్బా ఆయన తపస్సుకి ఫలితం ఈవిడ, ఈవిడ పుణ్యాలు నోముల పంట ఆయన. గరువ కర్ణ కరుయ్యలా ఉద్ధరించుకుంటున్నారండి. నిజంగా అనిపించుకోగలగాలి దాంపత్యం అంటే తప్ప, దాంపత్యం అంటే ఆవిడ పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉన్నాడు, అవన్నీ కాదు దాంపత్యం. ఒకరినొకరు ఎలా తరింప చేసుకుంటున్నారు సంసారంలో. అన్ని గుణములు కలిగినదయా, నీ కుమార్తె నాకు భార్య కావడానికి తగినదని నిర్ణయించిన వాడెవరో తెలుసా? నువ్వు కాదు, నేను కాదు, తండ్రి శ్రీమన్నారాయణుడు నిర్ణయించి మొన్నటి రోజునే చెప్పాడు. అందుకని నేను నీ కుమార్తెని భార్యగా స్వీకరిస్తాను. ఇది ప్రపంచమునందు మొట్టమొదటి పెద్దలు కుదిర్చిన వివాహము. ప్రపంచంలో మొట్టమొదట జరిగిన పెద్దలు నిర్ణయించిన వివాహం ఏదో తెలుసా అండి? దేవహూతి కర్దమ ప్రజాపతులు. ఎందుచేత ఎవరు నిర్ణయించారు? పెద్దలు. పెద్దలు నిర్ణయించినారుగానా అంటాడు అన్నీ ఉంటుంది. ఈయన ఆ దొడ్లో ఈ దొడ్లో తిరిగి తీసుకొచ్చాడు ఆ పిల్లని. పెద్దలు నిర్ణయించినారుగానా అంటే ఇలా నిర్ణయించాలి, శ్రీమన్నారాయణుడు నిర్ణయించాడు, నిర్ణయిస్తే వివాహం జరుగుతోంది, వడంబడి జరుగుతోంది. అందుచేత అటువంటి పెద్దలు నిర్ణయించిన వివాహము ఆదిరాజు కుమార్తెని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఇదో గమ్మత్తైన మాట. ఆదిరాజు కుమార్తె ఏమిటండి అంటే,
ఆదిరాజు అని పేరు ఎవరికంటే స్వయంభవ మనువుకి పేరు. ఎందుకనంటే సమస్త భూమండలాన్ని వరాహమూర్తి పైకెత్తి ఇచ్చిన తర్వాత మొదటి రాజు స్వయంభవ మనువు. అందుకని ఆయన ఆదిరాజు అని పిలుస్తారు. స్వయంభవ మనువుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అంటే అసలు ముందు రాచభోగములను అనుభవించిన వాడు ఆయనే. అన్ని భోగములను అనుభవిస్తున్న ఆయన ఎప్పుడు ఒకటి అనుకునేవట, ఈ భోగములు గొప్పవా, ఈశ్వర చరణారవింద సేవనము గొప్పదా, ఈ తుచ్చమైనటువంటి లాలస గొప్పదా, భగవత్ కథా శ్రవణము గొప్పదా, ఈ భోగస్థానములతోటి సంగము గొప్పదా, భాగవతులతోటి కలయిక గొప్పదా అని నిరంతర ప్రశ్న వేసుకుని అవే గొప్పవి, ఇవి అల్పములు నీచములు అని నిర్ణయించుకునేవాట. అందుకే ఆయన్ని ఆదిరాజు అని పిలిచారు. ఆదిరాజు అని ఇంటి పేరున్న వాళ్ళందరికీ బహుశా ఈ లక్షణం ఉంటుందేమో. వాళ్ళు ఎంతంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఎంతంత చదువులు చదువుకున్నా, అంత నిరాడంబరంగా, అంత పెద్ద మనిషి తరహాగా, అంత భక్తిగా ఉంటారులా ఉంది. చిత్రం చూసారా మీరు? ఇన్నాళ్ళు లేదు. ఇవాళ ఆదిరాజు గురించి ఉపన్యాసంలో వచ్చే రోజున నాకు పూలదండ వేసిన వారు ఆదిరాజు ప్రకాశరావు గారు. అలా వెయ్యాలని నిర్ణయించిన వాడు గోపాలకృష్ణుడు. ఏమంటారు ఇది? దీన్ని ఇది నేనైతే అనుకుంటాను, ఇది ఈశ్వరానుగ్రహము అనుకుంటాను. అందుకని ఆదిరాజు అని బిరుదు ఆయనకి, స్వయంభవ మనువుకి. ఇది పెద్దలు నిర్ణయించిన మొట్టమొదటి వివాహం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆ మాట అనాలండి అంటే, ఈ వివాహం మనందరికీ మార్గదర్శకం. ఇప్పుడు ఇది పండుతుందా పోతుందా? నువ్వెవడివి, కాలేజీలోనూ ఇంకో క్లబ్లోనూ పెద్దలు నిర్ణయించిన పెళ్లిళ్ళు మంచివా, ప్రేమ పెళ్లిళ్ళు మంచివా అని డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టడానికి వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. ఏది మంచిదో ఆయన నిర్ణయించి చెప్పేశాడు. ఇంకా నీ డిబేటింగ్ ఎందుకు? నీ అల్పజ్ఞానంతో నీకేమైనా చేతనైతే భాగవతం చదువుకో, ఒకసారి వెళ్ళి చతుర్థ స్కంధం. నీకు చేత కాకపోతే నోరు ముసుగు కూర్చో, పిచ్చ డిబేటింగ్ కాంపిటీషన్ పెట్టకు, పిల్లల్ని పాడు చేసేయి. కాబట్టి ఇది మొదటి వివాహము. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇంక ఇక్కడి నుంచి గమనించడం మొదలెట్టాలి. ఓహో, ఇది ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా? సక్సెస్ అవ్వడం అంటే ఏమిటి? ఓ, ముగ్గురు పిల్లలు పుట్టారు, కొడుకులు పుట్టారు, కూతుళ్ళు పుట్టారు, ఇంటికి ఏసీ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్స్ సక్సెస్ అని మిమ్మల్ని తీర్మానం చేయమని కాదు, నేను ముందే చెప్పాను. గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారు? ఇద్దరు ఒకరిని ఒకరు తరింప చేసుకోవడానికి ప్రవేశించారు. అలా తరింప చేసుకోగలిగారా? ఇది మీరు నిర్ణయం చెయ్యాలి. ఇందులో శ్రీమన్నారాయణుడు మీరు తరించగలరు అనడానికే నీకు తగిన అనుకూలమైన భార్య పెద్దల చేత నిర్ణయింపబడుతోంది కాబట్టి మీ వివాహము ఖచ్చితంగా తరింప చేస్తుంది. ఎలా? ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏమిటా వరము? నేనే నీ కడుపున కొడుకుగా పుడతాను అని చెప్పాడు. ఇది న్యాయం అండి, ఇది యథార్థం. ఎందుచేత? తండ్రి మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు. మళ్ళీ ఆ కొడుకు ఏం చేస్తున్నాడు? మళ్ళీ తానే కొడుకుగా వస్తున్నాడు. ఏమవుతుంది? ఆ తేజస్సు నడుస్తోంది, అలాగా వంశపారంపర్యంగా నడుస్తోంది. అందుకని ఎవరు రావాలి? ఎవరు మొట్టమొదటి వాడో వాడు రావాలి. ఇప్పుడు మళ్ళీ అందుకు తాతగారి పోలుకో, తండ్రి గారి పోలుకో రావాలి. అందుకని ఆ నారాయణుడికి, నారాయణుడుకు కర్దముడికి అభేదం, ఇద్దరు ఒకటే, తండ్రి కొడుకు ఒకటైపోయినప్పుడు. అందుకని మళ్ళీ నారాయణుడే పుట్టాలి కడుపున. అందుకుని నేనే నీ భార్య కడుపున 10 నెలలు పడుకుని బయటికి వస్తానయ్యా. ఎంత విజయం చూడండి ఇది నిజంగా కర్దమ ప్రజాపతికి. ఇది గృహస్థాశ్రమం యొక్క విజయము.